ఏంటిదో తెలీదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను తమిళనాడు పోయి వచ్చినానో సబ్జెక్ట్ అంతా పిక్చర్ అంతా క్లియర్ అయిపోయింది. అందుకనే 100 సమస్యలకు స్థాపత్య వేదం రూల్స్ పాటించండి అని చెప్పి వీడియో పెట్టాను నేను. అది దాని యొక్క అర్థం. నాకు నచ్చింది ఏంటంటే మీ దగ్గర ఆయన కట్టి అప్పుడు బిల్డింగ్ ప్లాన్ చేస్తారు, అది సూపర్ అండి. ఇప్పుడు వరకు నేను ఈ మధ్య కాలంలో సిద్ధాంతాలు ఎవరు కూడా ఆయన ఉన్నది కడతాం గానీ ఇప్పుడు ఒకటి ఇల్లు కట్టడంలో చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ మొత్తంలో అసలు పొడవు వెడల్పులు అవన్నీ సెకండరీ వదిలేసేస్తే సెప్టిక్ ట్యాంకు దాని తర్వాత వాటర్ ట్యాంకు ఈ పొజిషన్స్ అన్ని వచ్చినాయా రాలేదా, ఇల్లు కట్టిన తర్వాత మీరు బాధపడతారు, అవన్నీ ముందు చూసుకోవాలి, సెట్ బ్యాక్స్ అన్ని చూసుకోవాలి, తర్వాత ప్లానింగ్ చేయాలి. వాళ్ళకి అర్థం కావాలి. లేకపోతే సార్ మీరు ముందే చెప్తే మేము తగ్గించుకునేటోళ్ళం కదా అంట, అది పరిశాన్ అయిపోతుంది. ఇంకేమైనా పాయింట్ చెప్తారా? అంతేనా? చలో దా బాబు నువ్వు వచ్చేసి. నీ పేరేంటిది? నీ పేరు నర్సిబాబు. నర్సిబాబు, సరే ఇప్పుడు ఈయన ప్లాన్ మొత్తం కడుతున్నావు కదా, నువ్వు నీకు ఎట్లా అనిపిస్తుంది? నా ఛానల్ చూస్తున్నావు, చూస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది మామూలుగా జనరల్గా? బాగుందండి, మీ కట్టినట్లో బిల్డింగ్లో కొంచెం డిఫరెంట్గా వచ్చిందని అనుకుంటున్నానండి. డిఫరెంట్గా వచ్చిందంటే మంచిగా చెడుగా? మంచిగానే అండి, మంచిగా వచ్చేటప్పుడు చాలా ఫాస్టెస్ట్ వర్క్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఇంట్రెస్ట్ తో వస్తుంటారు అనేది ఉంటది అనమాట. ఫస్ట్ లో మేము కట్టేటప్పుడు ఇదేంటి ఇలా చెప్తున్నారని చెప్పేసి అనుకునే వాళ్ళం అండి. ఓకే, ఇప్పుడు పూర్వ అవుతూ ఉంటుంటే తెలుస్తుందండి దీని వర్క్ ఏంటిది, దీని విలువ ఏంటిది. విలువ ఏంటి అన్నది కొంచెం కొంచెంగా అర్థమవుతుంది, నాకు అర్థం అవుతుందండి. ఓకే, ఇప్పుడు నీ ప్రకారమైన రికమెండ్ చేస్తావు మరి ఇట్లాంటి ప్లాన్ మరి? రైట్, ఓకే. ఇంకా పాయింట్ ఇంకా ఏదో వీడియోస్ గురించి చెప్పాలి కదా, అంటే వీడియోస్లో నీకేమన్నా నా పాయింట్స్ అర్థమవుతున్నాయా, నేను చెప్పేవి జెన్యున్ అనిపిస్తున్నాయా, పాత ఇండ్లు నాకు మ్యాచ్ ఏమైనా అయినాయా? ప్రతిదీ చూస్తున్నామండి, వీడియోస్ చూసి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకున్నాం, మేము కూడా కొంచెం తెలియని కూడా తెలుసుకుంటున్నాం కదండి. ఓకే, అది ఇలా కూడా చెప్పడం జరుగుతుందండి, ఎలాగా ఎలా అంటున్నారు కదా, ఎలా చేసుకుంటే వాళ్ళకు చెప్తున్నారు, కొత్త బిల్డింగ్స్ కి కూడా చెప్పేసి కూడా. అవునండి, అంటే ఇప్పుడు నా హరివాస్తు ఛానల్ ద్వారా మీకు పరిపూర్ణమైన జ్ఞానం అనేది వస్తుందా? నేర్చుకుంటున్నామండి ఎంతో కొంత. నేను ఎంత, నేను ఇంతవరకు 100% ఎంత నేర్చుకున్నా మీతో పాటు పోల్చుకుంటే మేము ఎంత అండి? అట్లే కాదు, 100% నేను ఎంత నేర్చుకున్నా కొద్ది కొద్దిగా మేము అలాగా అర్థమైంది ఉంటుంటే అర్థమైంది. 100లో నేను ఎంత నేర్చుకున్నాను అనుకుంటున్నారు? 100% మీరు 100% నేర్చుకున్నా 100కి నేను ఇంతవరకు నేర్చుకుంది 1%. 1% ఆ 1లో నువ్వు మళ్ళీ 1 నేర్చుకున్నావా? 1000లో ఇప్పటి వరకు ఒక 10% అంతే నేను నేర్చుకున్నది. అయితే 10% ఇంత డెప్త్ ఉంటే 100కి ఎంత ఉంటుంది? కానీ ఒక బేసిక్ ఇంటికి ఏం కావాలో అవన్నీ నేర్చేసుకున్నాం, ఒక బేసిక్ ఇంటికి సరిపోతుంది. ఇప్పుడు క్రిటికల్ బిల్డింగ్స్ ఉంటాయి కొన్ని, క్రిటికల్ బిల్డింగ్స్కి సెట్ చేసే విధానం వేరే ఉంటుంది, కమర్షియల్కి వేరే ఉంటుంది, టెంపుల్స్కి వేరే ఉంటుంది, పెద్ద పెద్ద క్షేత్రాలు కట్టాలంటే వేరే ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక బిల్డింగ్ ఎట్లా కట్టాలి మొత్తం A to Z నేర్చేసుకున్నాను సార్, అవి నాకు సరిపోతాయి. సో క్లియరా? ఇంకేమైనా పాయింట్ చెప్తావా? క్లియరా? స్టాప్ చేసి పాసింగ్. సో వీడియోకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ ప్లాన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ డిస్కషన్ అన్ని చూసారు కదా, ఒక్కసారి మనం కంప్లీట్ హౌస్ అనేది చూద్దాం. ఓకే, రండి. సో ఇది వచ్చేసేసి మనకు ఆగ్నేయం నుంచి ఒక ఎంట్రెన్స్ అనమాట ఇది. సో బయటికి వస్తారు, బయటకు వచ్చి అక్కడ చూపి, ఆగ్నేయం నుంచి ఒక ఎంట్రెన్స్, కార్ ఎంట్రెన్స్ అనమాట ఇది. సో ఈ కార్ ఎంట్రెన్స్ ఎట్లా తీసుకున్నారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది మొత్తం కార్ ఎంట్రెన్స్, అది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రెన్స్. అది మెయిన్ డోర్కి ఆపోజిట్ మనకు గేట్ వస్తుంది, మళ్ళీ ఇదొక సెకండరీ గేట్. ఇది మొత్తం మీకు కార్ పార్కింగ్. సో ఇటు వచ్చేసి బాబు, ఇది కంప్లీట్గా కార్ పార్కింగ్. మనకు ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్, ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి వాటర్ సంప్ ఎట్లా వచ్చింది మనకు. సో కంప్లీట్ ఈశాన్య మూలకు మనకు వాటర్ సంప్ అనమాట. సో దాని తర్వాత వచ్చేసి అక్కడ బోరు. సో ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ తూర్పు. సో ఈ సెంటర్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సెంటర్ టు సెంటర్ క్లియర్. సో ఈ విధంగా ఈ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈస్ట్ సెంటరు, దాని తర్వాత లెఫ్ట్ ఒక విండో అండ్ రైట్ ఒక విండో, దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో మనం మళ్ళీ ఒకసారి అవుటర్ లుక్ కూడా చూద్దాం, ఇది కూడా మీకు అర్థమవుతుంది. సో దూరం నుంచి చూస్తే ఇక్కడ చూడండి, సో సెంటర్ డోర్ 2 విండోస్ అర్థమైనాయి కదా.
దాని తర్వాత పైన కూడా సేమ్ అదే మోడల్లో సెటప్ అన్నమాట ఇదంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ మనం దక్షిణానికి వెళ్తే దక్షిణంలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదైతే మీకు ఆల్రెడీ కార్కి సంబంధించిన గేట్ అర్థమైంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకు లాంగ్ నుంచి చూస్తే మనకు సెంటర్ డోర్ విత్ టూ విండోస్ కింద పైన కనిపిస్తున్నాయి. సో పైన చిన్న డోర్ వచ్చేస్తుంది, ఎందుకంటే మెయిన్ డోర్ అనేది ఒకటి మాత్రమే పెద్దది ఉండాలి, మిగతావన్నీ కూడా సేమ్ కామన్. సో ఇది వచ్చేసేసి టోటల్ వరండా అన్నమాట. సో ఈ వరండా చూస్తున్నారు కదా, ఇది టోటల్ వరండా. సో ఈ వరండాకి సంబంధించిన నియమం ఏంటంటే, ఈ వరండాకి సంబంధించిన నియమం ఏంటంటే, మనకు ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ ముందు ఖచ్చితంగా వరండా ఉండాలనేది కండిషన్. సో దీనికి మనం ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా వరండా, ఇది టాప్ మోస్ట్ ర్యాంక్ ఇచ్చే వరండా. సో ఈ డోర్ వచ్చేసేసి మీకు చాలా పెద్ద డోర్ అన్నమాట ఇది. సో ఈ డోర్ టూ విండోస్ ఎట్లా సెటప్ చేశారు చూడండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఈ డోర్ యొక్క మిడ్ పాయింట్ సెంటర్ లైన్ క్లియర్ ఓపెన్ చేసేసారు, సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ అయిపోయింది. సో ఇది ఒక చిన్న వాక్వే అన్నమాట, సో ప్యాసేజ్ రూపంలో ఇది వచ్చేసేసి. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఏరియా అన్నమాట ఆగ్నేయంలో. మళ్ళీ ఆగ్నేయంలో కిచెన్ పెట్టొద్దంటారేమో, మనకు కొన్ని సందర్భాల్లో ఛాన్స్ లేనప్పుడు పూర్తి మూలకు కాకుండా ఈ ప్లేస్లో మనం కిచెన్ పెట్టుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసేసి ఒక చిన్న డైనింగ్ ఏరియా, ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ చేసేసుకొని ఇక్కడ రెండు చైర్స్ వేసేస్తే ఇదే ఓపెనింగ్ అన్నమాట. సో ఇది బ్లాక్ అయిపోతుంది. సో ఇది వచ్చేసేసి కంప్లీట్ హాల్, అక్కడ టీవీ, ఇదంతా సోఫా సెట్ ఏరియాస్ ఇవన్నీ కూడా. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకు ఈస్ట్ వెస్ట్ సెంటర్ లైన్ క్లియర్ ఓపెనింగ్ బ్రహ్మస్థానం దగ్గర బాబు. సో ఈ బ్రహ్మస్థానం నుంచి చూస్తే ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు సెంటర్ డోర్. సో ఇది దక్షిణ సింహద్వారము, దాని తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి పడమర, మళ్ళీ దాని తర్వాత సెంటర్ వచ్చేసి ఉత్తరము, మళ్ళీ దాని తర్వాత సెంటర్ వచ్చేసి తూర్పు. సో ఈ పంచభూతాలలో మనకి ఇంకోటి ఏదైతే మిస్ అవుతుందో, ఇక్కడ చూడండి ఆకాశతత్వం టోటల్ టాప్ వరకు ఉంది, నేను అది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసేసి మనకు బెడ్రూమ్ అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇది కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అన్నమాట ఇదంతా కూడా. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూము. సో ఈ బెడ్రూమ్కి సంబంధించి మంచం ఇక్కడికి వచ్చేస్తుంది. మనం ఏదైతే బయట కిచెన్ ఇదేంది మెయిన్ డోర్కి సంబంధించిన టూ విండోస్ మాట్లాడాం కదా, ఒకటి కిచెన్లోకి వెళ్ళింది, ఒకటి బెడ్రూమ్లోకి వచ్చింది. సో ఈ విధంగా కూడా మనం ఛాన్స్ లేనప్పుడు తీసుకోవచ్చు. సో దాని తర్వాత మనకు టాయిలెట్ అనేది బ్రహ్మసూత్రంలో రావద్దు. సో బ్రహ్మసూత్రంలో రావద్దు కాబట్టి మనం ఇక్కడ ఈ బ్రహ్మ సింక్ వస్తుంది. సో ఇది టాయిలెట్ ఎంట్రన్స్ ఇది. సో ఇది ఒక బాత్రూమ్ తీసుకోవడం జరిగింది. సో దీని తర్వాత వచ్చేసేసి ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇక్కడ మనము క్లాక్ వైజ్లో తీసుకోవాలనే కండిషన్లో మనకు స్టెప్స్ అన్నమాట ఫస్ట్ ఫ్లోర్కి. సో దాని తర్వాత మళ్ళీ మనం ఉత్తరంలో చూస్తే ఇక్కడ చూడండి, ఉత్తరంలో మనకు టోటల్ ఒక బాల్కనీ అన్నమాట ఇదంతా కూడా ఓపెన్ వరండా మోడల్. సో ఇదంతా కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు చూస్తే పడమరలో కూడా మనకు క్లియర్ ఓపెనింగ్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక ఐదు అడుగులు వదిలేస్తున్నారు. సో ఇది వచ్చేసేసి మూడు, ఇంకొక సెట్ బ్యాక్ ఒక రెండు వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా కంప్లీట్ క్లియర్. సో మళ్ళీ మనం దక్షిణంలో నుంచి కూడా చూస్తే ఇక్కడ చూడండి, పడమరలో నుంచి చూస్తే మళ్ళీ సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు. సో బ్రహ్మస్థానం మనం చూడలేదు కదా. సో ఇక్కడ చూడండి ఓపెనింగ్ ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మనకు వెలుతురు పడుతుంది కదా. సో మనం పైన చూస్తే కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్. పైకి వెళ్ళి చూద్దాం మనం, పదండి పైకి. సో పైకి వెళ్తే ఇక్కడ చూడండి అబ్జర్వేషన్. సో ఈ స్టెప్స్ నుంచి మనం క్లాక్ వైజ్లో వెళ్ళాలి. సో ఈ విధంగా క్లాక్ వైజ్ ఇది ప్లేస్. ఈ సెంటర్ నుంచి కూడా మనం చూస్తే మళ్ళీ దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమర క్లియర్. సో ఇది కూడా క్లియర్ వస్తుంది. ఇది వచ్చేసి మన కంప్లీట్గా ఒక పూజ రూమ్. ఈ వాల్కి వచ్చేసి మన కంప్లీట్గా ఒక టీవీ యూనిట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇది టీవీ యూనిట్, ఇదంతా సోఫా సెట్ అంటే పెద్ద టీవీ రూమ్ అన్నమాట ఇది, మన థియేటర్ అంటాం కదా. సో ఆ మోడల్లో అది. సో నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఈ బ్రహ్మసూత్రాన్ని కూడా కలిపి ఇది మొత్తం ఒక బెడ్రూమ్ చేసేసాం. నెక్స్ట్ టాయిలెట్ అనేది బ్రహ్మసూత్రంలో రాకుండా ఇందులో సెటప్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక టాయిలెట్. సో నెక్స్ట్ పైకి వెళ్దాం రండి. సో మనకు వాయువ్యంలో స్టెప్స్ పైకి వెళ్ళడానికి యాంటీ క్లాక్ వైజ్లో ఇచ్చారనమాట. సో ఇవి అవి. సో ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది మీకు కంప్లీట్ పైన అయితే టెంపరీ ఓపెన్ ఉంది.
మనం ఏదైతే బ్రహ్మస్థానం గురించి చెప్పామో ఇది సెంటర్ ఓపెనింగ్ బ్రహ్మస్థానం సో ఇది 100% చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ సెంటర్ పాయింట్ అనేది మనకు కంప్లీట్గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టోటల్ క్లియర్ సెంటర్లో ఉంటుందన్నమాట సో హౌస్కి సంబంధించిన టోటల్ వీడియో చూశారు కదా 100% ఒక్కటైతే నేను చెప్తున్నానండి మీ ఇంటి ప్లానింగ్స్ అనేవి సొంత నిర్ణయాలు తీసుకొని డ్యామేజెస్ చేసుకోకండి ఖచ్చితంగా అట్లీస్ట్ ప్లాన్ కరెక్షన్ కానీ ఆయాది గణితం కానీ నియమాలు ఇంకా కావాలనుకుంటే ఇంకా డెప్త్ కానీ మీరు వెళ్ళొచ్చు సో 100% నియమాల ప్రకారం కట్టండి సుఖ సంతోషాలతో జీవితాంతం అందరూ ఉండాలనేది నా కోరిక ఓకే థ్యాంక్ యూ అండి